యువర్ ఛానల్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎర్న్. దీని మీనింగ్ ఏంటంటే మీ ఛానల్కి మనీ రావట్లేదు, మీ ఛానల్ మానిటైజేషన్లోకి వెళ్ళలేదు అని దీని మీనింగ్ అనమాట. చాలా కష్టపడి 1000 సబ్స్క్రైబర్స్ కానీ, 500 సబ్స్క్రైబర్స్ కానీ, లేదా 4000 వాచ్ అవర్స్, 3000 వాచ్ అవర్స్ కానీ, లేదా షార్ట్స్లో అయితే 500 సబ్స్క్రైబర్స్ 3 మిలియన్ వ్యూస్ కానీ, 1000 సబ్స్క్రైబర్స్ 10 మిలియన్ వ్యూస్ కానీ, ఇవన్నీ కష్టపడి తెచ్చుకున్న తర్వాత ఇలాంటి ఒక స్క్రీన్ మీరు చూస్తే అది ఎంత బాధాకరమో మీరు అర్థం చేసుకోండి. ఒకసారి ఊహించుకోండి ఎంత అది ఎంత టఫ్ ప్రాసెస్. అసలు దాన్ని మనం డైజెస్ట్ కూడా చేసుకోలేమన్నమాట. ఎందుకంటే దీనిలో చాలామంది వాళ్ళ టైం పెడతారు, టైం అనేది మనకు మళ్ళీ తిరిగి రాదు. మనీ పెడతారు, మనీ పోతిపోయింది, ఒక 1000 రూపాయలు పెట్టారు, లేదా 10,000 పెట్టారు, కొంతమంది 50,000 పెడతారు, పోతిపోయింది, అది మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు, వేరే దారిలో వస్తుంది. కాకపోతే టైం అనేది మనకు రాదనమాట. దీనికి చాలా కష్టపడి ఉంటారు, దీనికోసం మన పర్సనల్ లైఫ్ వదిలేసుకుని ఉంటారు, ఆ పర్సనల్ లైఫ్లో కూడా ఏవో మిగతా వాళ్ళతో తిట్టించుకుని ఉంటారు. అదంతా చేసిన తర్వాత మీరు ఇలా రీయూజ్డ్ కంటెంట్ కానీ, లేదా రిపిటేటివ్ కంటెంట్ కానీ, ఇలాంటి పాలసీస్ వల్ల మీ ఛానల్ ఎర్న్ చేయలేకపోతుంది అనుకోండి. సో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, మీరు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ మీకు పోతుంది, ప్లస్ మీకు ఆబ్వియస్గా ఛానల్ మానిటేషన్ అవ్వలేదంటే మనకి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్ కూడా రాదనమాట. సో మీరు కష్టపడి చేస్తున్నా సరే ఇలాంటి వాటిలో ల్యాండ్ అవ్వకూడదంటే మీ ఛానల్లో రీయూస్డ్ కంటెంట్ ఉందో లేదో ఈరోజు తెలుసుకోండి, ఇప్పుడే తెలుసుకోండి. అది ఎలా తెలుసుకోవాలని డీటెయిల్స్ ఈ పర్టికులర్ వీడియోలో ఉంటే కంప్లీట్గా వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మిమ్మల్ని ఏదో భయపెట్టాలని నేను చెప్పట్లేదు, కాకపోతే జాగ్రత్త పడండి అని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది, బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చాలా ఛానల్స్ చెక్ చేశాను, నేను వెళ్ళి వాళ్ళకి కామెంట్ పెడుతున్నాను అనమాట, మీ ఛానల్ మానిటైజ్ అవ్వదు, మీకు రీయూస్డ్ కంటెంట్ పడుతుంది అని నేను వాళ్ళకి కామెంట్ పెడుతున్నాను. ఆ కామెంట్ పెట్టిన తర్వాత దాని కింద రిప్లైస్ చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది అనమాట. ఎందుకంటే వేరే వాళ్ళు వాళ్ళని చూసి, మేము వీళ్ళని చూసి మేము కూడా చేస్తున్నాము, వీళ్ళని అడిగితే మాకు మానిటేషన్ అయిపోయిందని చెప్పారు, లేదా వేరే ఛానల్లో మానిటేషన్ అయిపోయిందని చెప్పారు, లేదా వేరే టెక్ ఛానల్లో మానిటేషన్ అవుతుందని చెప్పారు వీటికి అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, నేను ఒక ఛానల్ని పాయింట్అవుట్ చేయగలుగుతాను కానీ అలాంటి 100 ఛానల్స్ ఉన్నాయి, అలాంటి 100 ఛానల్స్కి వెళ్ళి నేను చెప్పలేను కదా. అదే స్టార్టింగ్ స్టేజ్లోనే చెప్పుంటే వాళ్ళు కరెక్షన్ చేసుకుని ఉంటే, ప్రాపర్ వేలో వెళ్తే వాళ్ళకి మనీ వస్తుంది అండ్ రెస్పెక్ట్ కూడా వస్తుంది అనమాట. మన ఇంట్లో కానీ మనం ఎక్కడైతే ఎవరినైతే పక్కన పెట్టి మనం ఈ యూట్యూబ్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర మళ్ళీ మనకి రెస్పెక్ట్ అనేది వస్తుంది అనమాట. లేదు ఇలాంటి వాటిలో పడ్డారంటే ఆల్రెడీ మనం వాళ్ళని ఎదిరించి మనం చేస్తున్నాము, ఇప్పుడు మళ్ళీ దీంట్లో పడ్డామంటే మొత్తం మన రెస్పెక్ట్ అంతా పోతుంది, నెక్స్ట్ మనం ఏదైనా చేయాలన్న వాళ్ళు చేయనివ్వలేరనమాట. సో వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేయలేరు. సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే, రీయూస్డ్ కంటెంట్ ఏంటి, మీ ఛానల్లో ఏముందో లేదు తెలుసుకోవడానికి ఈ వీడియో. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇంట్రడక్షన్ అయితే చాలా క్లియర్గా చెప్పాను నేను మీకు. స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నానంటే స్ట్రాంగ్గా చెప్తేనే అర్థమవుతుంది అనమాట, అందుకోసమే చెప్తున్నాను. వేరే ఛానల్లో మానిటైజ్ అయింది, నేను మొన్న వీడియో పెట్టాను కదా, ఇది మన షార్ట్స్లో ఇలా చేయండి, ఇలా చేస్తే మీ ఛానల్స్ షెడ్కి వెళ్ళిపోతాయని చెప్పి క్లియర్గా వీడియో పెట్టాను అనమాట. దాని కింద చాలా కామెంట్స్ చూసా, ఇలా వేరే వాళ్ళకి అప్లై అయ్యింది, లేకపోతే అప్పీల్ వాళ్ళు చేసుకున్నారు, వచ్చింది, మానిటైజ్ అయ్యిందని చెప్పారని చెప్తున్నారు. మనం వాళ్ళ ఛానల్స్ లోపలికి వెళ్ళి చూడలేమన్నమాట. వాళ్ళకి మానిటైజ్ అయిన తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ తీసేస్తుంది యూట్యూబ్. ఎందుకంటే ఈ రీయూస్డ్ కాన్సెప్ట్ అనేది ఒకసారి రివ్యూ చేసి వదిలేసేది కాదు, మళ్ళీ మళ్ళీ రీయూస్డ్ కంటెంట్ కానీ, రిపిటేటివ్ కంటెంట్ కానీ మీ ఛానల్స్లో ఉంటే కనుక ఆటోమేటిక్గా యూట్యూబ్ సిస్టమ్స్కి తెలుస్తుంది అనమాట. సో అప్పుడు ఆ టైం ఫ్రేమ్కి బై మిస్టేక్లో మీరు మానిటైజ్ అయినా సరే 1 మంత్ లోపల, వితిన్ 1 మంత్ లోపలే రీయూస్డ్ కంటెంట్ వచ్చి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే తర్వాత రివ్యూ అనేది కొద్దిగా స్లోగా జరుగుతూ ఉంటుంది అనమాట, రివ్యూలో మీరు దొరికేస్తారు ఈజీగా. అప్పుడు కాకపోయినా 3 మంత్స్ తర్వాత అయిన వాళ్ళు ఉన్నారు, లేదా 6 మంత్స్ తర్వాత అయిన వాళ్ళు ఉన్నారు. అంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత 6 మంత్స్కి రీయూస్డ్ కంటెంట్ పడింది, అప్పటికే వాళ్ళకి $100 దగ్గర దగ్గరలో ఉంది, పేమెంట్ దాదాపుగా వస్తూ ఉందన్నమాట, ఆ పేమెంట్ కూడా అక్కడ ఆగిపోతుంది అనమాట. సో ఈ రీయూస్డ్ కంటెంట్లో పడకండి, చాలా క్లియర్గా అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తాను. రీయూస్డ్ కంటెంట్ ఇక్కడ ఆల్రెడీ యూట్యూబ్ ఏం చెప్తుందో అది చూద్దాం మనం. నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పట్లేదు, నేనేదో చెప్తున్నాను చెప్పి ఫీల్ అవుతున్నారు కానీ ఇది పర్సనల్ ఒపీనియన్ కాదు, ఇది రీయూస్డ్ కంటెంట్ యూట్యూబ్ ఏం చెప్తుందో చూద్దాం. రీయూస్డ్ కంటెంట్ ఈ పర్టికులర్ ఛానల్ది ఏమొచ్చిందని చెప్తున్నారు, ప్లస్ అసలు రీయూస్డ్ కంటెంట్ ఏం చేయాలి ఏం చేయకూడదు అని క్లియర్ డీటెయిల్స్ ఇక్కడే ఉన్నాయి అనమాట. ఫస్ట్, ఈ రీయూస్డ్ కంటెంట్ అని ఈ పాలసీ పడింది ఈ పర్టికులర్ ఛానల్కి. కంటెంట్ ఇస్ నాట్ క్లియర్లీ అన్ ఒరిజినల్ క్రియేషన్ ఆఫ్ దిస్ ఛానల్ అండ్ మే హ్యావ్ బీన్ రీపర్పస్డ్ ఫ్రమ్ అనదర్ సోర్స్. సో ఇక్కడ వరకు కాకపోండి, వేరే ఛానల్ నుంచి మనం రీపర్పస్ చేసాం. రీపర్పస్ చేయడం అంటే వేరే ఛానల్లో ఉన్న వీడియోలో కొంత పార్ట్ మనం తీసుకున్నాం, లేదా కంప్లీట్ పార్ట్ మనం తీసుకున్నాం వేరే వీడియోస్లో కానీ, లేకపోతే వేరే ప్లాట్ఫామ్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ వేరే ప్లాట్ఫామ్స్ లోపల నుంచి మనం ఆ వీడియోస్ తీసుకుని మనం యూస్ చేస్తున్నాము దాన్నే రీపర్పస్డ్ అంటారు. రీయూజ్డ్ కాదు, రీపర్పస్డ్ అంటారు. రీపర్పస్డ్ అంటే మనం వేరే పర్పస్ కోసం ఉపయోగిస్తున్నాం. రీయూజ్డ్ అంటే యాజ్ ఇట్ ఈస్ అది తీసుకుని ఇక్కడ పెట్టడం రీయూజ్డ్ అనమాట. రీపర్పస్డ్ అంటే మనం వేరే పర్పస్ కోసం, దేనికోసమో మన వీడియోకి ఎక్కువ కామెడీ జనరేట్ అవ్వడానికో, లేకపోతే మన వీడియోకి ఎక్కువ ఎడ్యుకేషనల్ వాల్యూ యాడ్ చేయడానికో. మీరు ఏదో చెప్తున్నారనుకోండి, ఒక వంటకం గురించి చెప్తున్నారు, లేదా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ గురించి చెప్తున్నారు, అది మీ దగ్గర లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు, వేరే వీడియోస్ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఆ ఫుటేజ్ తీసుకుంటారు, అక్కడ వరకు బాగానే ఉంది. ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, పిక్సెల్స్ అని, పిక్సాబే అని, వాటిలో కూడా మీరు ఫుటేజ్ తీసుకుంటారు, మిగతా వాళ్ళు కూడా తీసుకుంటారు సేమ్ ఫుటేజ్, మీరు తీసుకుంటారు. సో అప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏమి ఉండదు అనమాట, అది రీయూస్డ్ కంటెంట్ అవుతుంది. సో
ఈ రీపర్పస్డ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు క్లియర్గానండి, ఇట్స్ నాట్ క్లియర్లీ ఒరిజినల్ క్రియేషన్ ఆఫ్ దిస్ ఛానల్ అండ్ మే హ్యావ్ బీన్ రీపర్పస్డ్ ఫ్రమ్ అనదర్ సోర్స్, అందర్ సోర్స్ని తీసుకున్నారు వితౌట్, ఇది క్లియర్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి ఏమి చేయాలి ఏం చేయకూడదు అనేది ఇక్కడ నుంచి చెప్తున్నారు. వితౌట్ యాడింగ్ సిగ్నిఫికెంట్ ఒరిజినల్ కామెంటరీ, సిగ్నిఫికెంట్ ఒరిజినల్ కామెంటరీ అంటే మొత్తం వీడియోకి మీరు ఒరిజినల్గా కామెంటరీ యాడ్ చేయట్లేదు. సో కామెంటరీ యాడ్ చేయడం అంటే అక్కడ ఏం జరుగుతుందని మీరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అది వీళ్ళు క్లియర్గా చెప్తున్నారనమాట. మేబీ అది చేయట్లేదేమో, ఆర్ సబ్స్టాన్సివ్ మాడిఫికేషన్, సబ్స్టాన్సివ్ మాడిఫికేషన్స్ అంటే మీరు మాడిఫికేషన్స్ చేయాలి ఆ పర్టికులర్ వీడియో తీసుకున్న తర్వాత, ఆ డైలాగ్స్ని మీరు మార్చి వేరే డైలాగ్స్ రాసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఏదో ఒక పర్టికులర్ హీరో హీరోయిన్ మాట్లాడుతున్నారు, వాళ్ళు వీడియో మీరు తీసుకున్నారు, అక్కడ మీరు వేరే మాటలు పెట్టి ఆ పర్టికులర్ టోటల్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మొత్తం మార్చేశారు, మీరు మీనింగ్ అంతా మార్చేశారు. సో అలా సిగ్నిఫికెంట్ మాడిఫికేషన్ చేశారు, మాడిఫికేషన్ చేసి పెట్టచ్చు. లేదా ఒక పర్టికులర్ ఫుల్ లెంత్ మూవీ ఉంది, ఆ మూవీలో మొత్తం మాడిఫికేషన్ చేసి స్టోరీ లైన్ కూడా మీరు మార్చేశారు, వాళ్ళు ఏదో ఒక పర్పస్ కోసం వీడియో తీశారు, మీరు దాన్ని మార్చి ఇలా తీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి దాన్ని మాడిఫికేషన్స్ చేసి కట్స్ వేయడమో లేకపోతే ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడమో, డైలాగ్స్ మీరు మార్చి చెప్పడమో, ఇదంతా మాడిఫికేషన్ అనమాట. అలాంటి మాడిఫికేషన్ మీరు చేయలేదా, లేదా ఆర్ ఎడ్యుకేషనల్ ఆర్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇవి యాడ్ చేయలేదేమో, అందుకు మీకు రీయూస్డ్ కంటెంట్ పడింది అనేది యూట్యూబ్ చెప్పిందనమాట. సో మీకు ఇది క్లియర్గా అర్థం చేసుకోండి, ఎడ్యుకేషనల్ కానీ ఎంటర్టైన్మెంట్ వాల్యూ కానీ మీరు యాడ్ చేయకపోతే మీకు రీయూస్డ్ కంటెంట్ పడుతుంది అనమాట. వీటిలో ఏదైనా సరే ఒరిజినల్ కామెంటరీ అని యాడ్ చేయాలి, సబ్స్టాన్షియల్ మాడిఫికేషన్స్ అనే చేయాలి, లేదా ఎడ్యుకేషనల్ కానీ ఎంటర్టైన్మెంట్ వాల్యూ కానీ ఇవి యాడ్ చేస్తే మీకు రీయూస్డ్ కంటెంట్ రాదనమాట. సో ఎంటర్టైన్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఒకసారి చూద్దాము. ఎంటర్టైన్మెంట్ అంటే మీరు ఏదో ఒక వీడియో తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ రివ్యూ తీసుకున్నారు, ట్రైలర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొని మీరు దానికి రియాక్ట్ అవుతున్నారు, సో అది రీయూస్డ్ కంటెంట్ అవ్వదనమాట. మీరు రియాక్షన్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నారు, అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు లేదా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. ఎందుకంటే మీ రియాక్షన్ ఎలా ఉందని చెప్పి వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు స్టాటిస్టిక్స్ తీసుకుంటే అది ఎడ్యుకేషన్ లెవెల్లోకి వెళ్తుంది, లేదా మీ రియాక్షన్ వాళ్ళకి నచ్చితే అది ఎంటర్టైన్మెంట్ లెవెల్లోకి వెళ్తుంది అనమాట. లేదా మీరు ట్రైలర్లో ఇది ఎలా ఉండొచ్చు, అది అలా ఉండొచ్చు, ఇది ఎలా చెప్పొచ్చు, అది అలా చెప్పొచ్చు అని మీ ఒపీనియన్ యాడ్ చేస్తున్నారు. ఏదో ఒక వాల్యూ యాడ్ చేయాలి, యాడ్ చేయకపోతే మీకు రీయూస్డ్ కంటెంట్ అనేది గ్యారంటీ పడుతుంది అనమాట. సో ఇవి లేవు అందుకే రీయూస్డ్ కంటెంట్ పడింది అనేది ఈ పర్టికులర్ ఛానల్లో చెప్తున్నారు. కింద ఏం చేయాలి ఏం చేయకూడదు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, పాయింట్స్ అనమాట, పాయింట్ టు పాయింట్. ఈ పాయింట్ టు పాయింట్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీకు రీయూస్డ్ కంటెంట్ రాకుండా ఉంటుంది. ఫస్ట్ మీరు డోంట్ చూద్దాం, డోంట్ అంటే మీరు చేస్తున్నారా లేదనేది చూసుకోండి, చెక్ చేసుకోవడానికి ఫస్ట్ అది చెప్తాను. డూ అనేది ఒకవేళ మీరు ఆల్రెడీ చేస్తుంటే కానీ నేను మార్చుకోవడానికి ఏం చేయాలనేది కూడా డూస్ కూడా చెప్తాను. డోంట్ అంటే చేయకూడనివి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ ఈస్ నాట్ అలౌడ్ టు మానిటైజ్, ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే మీకు అర్థం అవ్వడానికి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే, అంతేగాని ఇది కంప్లీట్ లిస్ట్ కాదనమాట. యూట్యూబ్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ అరౌండ్ కానీ హ్యాక్ కానీ పెడుతూ ఉంటారనమాట. ఇవి చదివిన తర్వాత ఓకే ఈ 4 ఈ 5 ఉన్నాయి కదా, ఇవి కాకుండా కొంచెం వేరేలా చేస్తాను నేను, ఇక్కడ ఈజ్ అన్నారు కదా 6 పెట్టి చేస్తాను, ఇక్కడ కంపైల్డ్ అన్నారు కదా యాడింగ్ అని పెట్టి చేస్తాను, కంపైల్డ్ అన్నారు ఇక్కడ యాడింగ్ అన్నారు కదా, లాజిక్లు మాత్రం లాక్కండి, ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే. సో అసలు ఈ ఏం చేయకూడదు అనేది ఎగ్జాంపుల్స్ తర్వాత నేను మీకు చెప్తాను, క్లియర్గా చూడండి. ఫస్ట్ షార్ట్ వీడియోస్ దట్ యూ కంపైల్డ్ ఫ్రమ్ అదర్ సోషల్ మీడియా వెబ్సైట్స్, క్లియర్. ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియోస్ పెట్టాలా పెట్టకూడదు అని అడుగుతున్నారు, ఫస్ట్ పాయింట్ అదే. వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి మీరు తీసుకురాకూడదు ఫస్ట్ పాయింట్. కంపైల్ కూడా చేయకూడదు, కంపైల్ అంటే కొన్ని ఫన్నీ ఉన్నాయి అక్కడ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొన్ని ఫన్నీ ఉన్నాయి, వేరే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొన్ని ఫన్నీ ఉన్నాయి, అవన్నీ యాడ్ చేసేసి కంపైలేషన్ అంటే జస్ట్ పక్కపక్కన యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మీరు ఒక వీడియో తయారు చేశారు, వీడియో మీద కాదు ఆడియో మీద కాదు, వేరే సోర్స్ నుంచి వేరే ప్లాట్ఫామ్స్ నుంచి వేరే సోషల్ మీడియా వెబ్సైట్స్ నుంచి కాపీ చేసి ఇక్కడ పెట్టేశారు, ఫుల్ యాజ్ ఇట్ ఈస్ పెట్టినా లేకపోతే అవన్నీ తీసుకొచ్చి కలిపి ఇక్కడ పెట్టినా మీకు రీయూస్డ్ కంటెంట్ పడుతుంది అనమాట. ట్రాల్స్ ఛానల్స్ ఉంటాయి, ట్రాల్స్ ఛానల్స్ కూడా అబ్జర్వ్ చేయండి, చాలా వరకు ట్రాల్స్ ఛానల్స్ ఏంటంటే ఆ క్లిప్ ఈ క్లిప్ ఆ క్లిప్ ఈ క్లిప్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట, అదంతా రీయూస్డ్ కంటెంట్ పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అడిషనల్ వాల్యూ ఏమి యాడ్ చేయట్లేదు, ట్రాల్ చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు, కాకపోతే యూట్యూబ్ సైట్ నుంచి చూస్తే ఇదంతా వేరే వాళ్ళ ఫుటేజ్ తీసుకుని మీరు కంపైల్ చేస్తున్నారు అంతవరకు. కాకపోతే ట్రాల్స్ ఎప్పుడు వర్క్ అవుతాయంటే ఇందాక ఒరిజినల్ కామెంటరీ అని చెప్పారు కదా, ఒరిజినల్ కామెంటరీ అంటే మీరు మాట్లాడుతూ మీరు ట్రాల్ చేయాలి, మీరు ట్రాల్ చేస్తూ మధ్యలో క్లిప్స్ యూజ్ చేసుకుంటే పర్లేదనమాట. సో బ్రహ్మానందం గారు కానీ ఎంఎస్ నారాయణ గారు ఆ క్లిప్స్ మీరు యాడ్ చేస్తున్నారనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఎవరో ఒక హీరోయినో హీరో ఏదో రాంగ్ థింగ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది తీసుకొస్తారు, దాని పక్కన బ్రహ్మానందం గారిది చానో లేకపోతే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు. సో అది మీరు ట్రాల్ చేసినట్టే, కాకపోతే ఆ రెండు క్లిప్స్ మీకు కాదు కాబట్టి మానిటైజ్ అవ్వదు, రీయూస్డ్ కంటెంట్ పడుతుంది. అలా కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే ఆ క్లిప్ తీసుకొని ఈ క్లిప్ తీసుకొని మీరు ఒరిజినల్ కామెంటరీ యాడ్ చేయండి, ఫస్ట్ ఒరిజినల్ కామెంటరీ, పలానా హీరోయిన్ ఇలా చేశారు అలా చేశారు అది జరిగింది ఇది జరిగింది అని, అప్పుడు
ఈ క్లిప్ యాడ్ చేశారనుకోండి, ఈ బ్రహ్మానందం గారు క్లిప్ యాడ్ చేశారు, అక్కడ వీడియో ఆడియో కూడా క్లిప్దే ఉంటుంది, మీరు యాడ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. సో ఫస్ట్ పార్ట్లో మీరు కామెంటరీ యాడ్ చేసి సెకండ్ ఈ క్లిప్ యూజ్ చేస్తే అప్పుడు అది ఒక క్రియేషన్ అనమాట, మీరు క్రియేట్ చేస్తున్నారు, మీరు ఎఫర్ట్ పెడుతున్నారు, సో అప్పుడు అది అలౌడ్ అవుతుంది. సో ట్రాల్స్ చేసే వాళ్ళు కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఈ పర్టికులర్ పాయింట్ని, కంపైల్ చేయకూడదు వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి. ఇలా వాల్యూ యాడ్ చేయాలన్నమాట, ఎంటర్టైన్మెంట్ కానీ ఒక ఎడ్యుకేషనల్ వాల్యూ కానీ యాడ్ చేయాలి. నెక్స్ట్, కలెక్షన్స్ ఆఫ్ సాంగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్టిస్ట్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ద పర్మిషన్. సో మీరు పర్మిషన్ తీసుకున్నారు వేరే వాళ్ళ ఆడియో తీసుకొని, నేను ఈ సాంగ్స్ అన్నీ కలిపి పెడతాను. ఇప్పుడు మ్యూజిక్ ఛానల్స్ చాలా ఉంటాయి కదా, ఆ మ్యూజిక్ ఛానల్స్లో వేరే వాళ్ళ ఆడియోస్ తీసుకొని ఆ సాంగ్స్ అన్నీ నేను అప్లోడ్ చేస్తాను, వీడియో మారుస్తాను, వీడియో మార్చేసి ఏదో పిక్సెల్స్ నుంచో పిక్సబే నుంచో లేకపోతే వేరే ఏదో ప్లాట్ఫామ్ నుంచి వీడియో తీసుకొచ్చి పెడతాను, వేరే వాళ్ళు సాంగ్ తీసుకొచ్చి పెడతాను. ఆ సాంగ్ తీసుకొచ్చి పెట్టింది కూడా మానిటైజ్ అవ్వదన్నమాట, మీరు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నా సరే. పర్మిషన్ ఎప్పుడు కాపీరైట్ వేయకుండా ఉండడానికి పనికొస్తుంది, మీరు పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఓకే కాపీరైట్ వేయని నేను, ఇతను పర్మిషన్ తీసుకున్నాడు కదా అని కాపీరైట్ వేయకుండా ఉండొచ్చు, అంతేగాని రీయూజ్ పడకుండా ఉండదన్నమాట. సో మీకు వాచ్ అవర్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు కంటెంట్ వల్ల, మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం రీయూజ్ పడిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఆల్రెడీ మానిటైజ్డ్ అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ చెక్లో మీరు ఖచ్చితంగా డిమానిటైజ్ అయిపోతారు. డిమానిటైజ్ అంటే మానిటైజేషన్ పోతుంది అనమాట. సో అదొకసారి అర్థం చేసుకోండి. నెక్స్ట్, క్లిప్స్ ఆఫ్ మూమెంట్స్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ షో ఎడిటెడ్ టుగెదర్ విత్ ఆర్ లిటిల్ ఆర్ నో నెరేటివ్. సో మీ ఫేవరెట్ షో ఏదో ఒకటి ఉంది, ఐపీఎల్ ఉంది, ఐపీఎల్ జరుగుతుంది, ఆ క్లిప్స్ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు, బిగ్ బాస్ జరుగుతుంది, అప్పుడు సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు కదా, వాచ్ టైం విచ్చలవిడికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ క్లిప్స్ కూడా యాడ్ చేసేస్తారనమాట. సో నేను ఫస్ట్ యాడ్ చేసేస్తాను, తర్వాత డిలీట్ చేసుకుంటానంటే దానికి వచ్చిన వాచ్ టైం పోతుంది, ప్లస్ యూట్యూబ్ వాళ్ళకి హిస్టరీ కూడా తెలుస్తుంది అనమాట, మీరు ఏ పర్టికులర్ కంటెంట్ నుంచి మీకు వాచ్ టైం వచ్చిందని తెలుస్తుంది. మీరు డిలీట్ చేసినా మీకు ఛానల్ అనేది మానిటైజ్ అవ్వదన్నమాట, మళ్ళీ మీరు వేరే వీడియోస్ నుంచి కంప్లీట్గా మీ ఛానల్ని బిల్డ్ చేసుకొని వేరే వీడియోస్ పెట్టి చేసుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా నేను తర్వాత మాట్లాడతాను. సో ఈ రీయూస్డ్ కంటెంట్లు ఇది కూడా పడుతుంది అనమాట, వేరే క్లిప్స్ ఫేవరెట్ షోస్ నుంచి, అంటే టీవీ సీరియల్స్ కానీ ఈ ఐపీఎల్స్ కానీ ఎక్కడి నుంచో అక్కడి నుంచి నెట్ఫ్లిక్స్ ఇందులో షోస్ ఉంటాయి కదా, వాటి నుంచి మీరు క్లిప్స్ తీసుకొచ్చి ఇందులో అప్లోడ్ చేయకూడదు. ఈ క్లిప్స్ అప్లోడ్ చేయడం వల్ల రెండు రకాలన్నమాట, ఒకటి వాళ్ళు కాపీరైట్ వేయచ్చు, స్ట్రైక్ వేయచ్చు, లేదా సెకండ్ థింగ్ రీయూస్డ్ కంటెంట్ కూడా పడుతుంది అనమాట. కాపీరైట్ స్ట్రైక్ వేయలేదు వాళ్ళకి తెలియలేదు కదా అని చెప్పి మీరు ఇక్కడ డైరెక్ట్గా యూస్ చేసేసి ఏదో నాయిస్ ఏదో పెట్టేశారనుకోండి, వాళ్ళకి తెలియదు. సో మోస్ట్లీ వాళ్ళు క్యాచ్ చేయలేకపోతారు, కాకపోతే ఇక్కడ యూట్యూబ్ రీయూస్డ్ కంటెంట్ ఇచ్చేస్తుంది అనమాట, వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ వేయకపోయినా సరే. సో లిటిల్ నెరేటివ్ కానీ అసలు నెరేటివ్ లేకుండా, నెరేటివ్ అంటే అసలు మీరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏం జరుగుతుంది ఏంటి అని ఆ షోలో, ఏం చెప్పకుండా జస్ట్ క్లిప్స్ యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చక్రవాకంలో ఇది జరుగుతుంది అని చెప్పి మీరు కొంత క్లిప్ యాడ్ చేశారనుకోండి, కొంచెం నెరేటివ్ యాడ్ చేశారు, కాకపోతే క్లిప్ అనేది మొత్తం వాళ్ళదే ఉంది కాబట్టి తక్కువ నెరేటివ్ మీది ఉంది కాబట్టి అది మానిటైజ్ అవ్వదు. సో నెక్స్ట్ ఏంటంటే, కంటెంట్ అప్లోడెడ్ మెనీ టైమ్స్ బై అదర్ క్రియేటర్స్, వేరే క్రియేటర్స్ ఏదో అప్లోడ్ చేశారు ఆ కంటెంట్ తీసుకొచ్చి మీరు కూడా అప్లోడ్ చేశారు మీ ఛానల్లో. సో చాలామంది మొన్న ఎలక్షన్స్ జరిగేటప్పుడు కొన్ని సినిమాలు వచ్చాయి అనమాట, వివేకం అని చెప్పి అటు సైడ్ వేరే సినిమాలు వచ్చాయి, టీడీపీ సైడ్ వచ్చాయి, వైఎస్ఆర్సీపీ సైడ్ వచ్చాయి, వాళ్ళు స్ట్రైక్ వేయము మీకు, మీరు అప్లోడ్ చేసుకోండి, ప్రమోట్ చేయండి వీడియోస్ అని చెప్పి వాళ్ళే చెప్పారనమాట. ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళే ఓపెన్గా ఇచ్చేసారనమాట, ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్స్ ఇంపాక్ట్ చేయడం ఇంపార్టెంట్, ఎలక్షన్స్లో ఎక్కువ ఓట్లు పడాలి కాబట్టి మేము స్ట్రైక్ వేయం, మీకు కూడా వాచ్ టైం వస్తుంది కాబట్టి మీరు అప్లోడ్ చేసేసుకోండి అని పర్మిషన్ ఇచ్చారు. కాకపోతే ఆ కంటెంట్ ఎక్కువ మంది అప్లోడ్ చేస్తారనమాట, మీరు ఒక్కలే కాదు ఎక్కువ మంది అప్లోడ్ చేస్తారు, అప్పుడు రీయూస్డ్ కంటెంట్ పడిపోతుంది అనమాట. మీ దగ్గర పర్మిషన్స్ ఉన్నాయి, మీ దగ్గర వీడియో మీరు అప్లోడ్ చేశారు కాకపోతే ఎక్కువ మంది కూడా అదే వీడియో అప్లోడ్ చేశారు కాబట్టి మీకు రీయూస్డ్ పడిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ థింగ్, ప్రమోషన్ ఆఫ్ అదర్ పీపుల్స్ కంటెంట్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ దేర్ పర్మిషన్. సో మీరు వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మీ ఛానల్స్లో ప్రమోట్ చేయకూడదు. ప్రమోట్ చేయడం అంటే ఆ కంటెంట్ని మీరు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఈ వీడియో చూడండి ఎంత బాగుందని చెప్పి మీరు ప్రమోట్ చేయకూడదు అనమాట. సో వాళ్ళ కంటెంట్ని మీరు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉన్నా సరే మీరు చేయకూడదు. ఎందుకు పర్మిషన్ చేయకూడదు, ఎందుకు ప్రమోషన్ చేయకూడదు అని వీళ్ళు చెప్తున్నారంటే, మళ్ళీ మిగతా కేటగిరీస్లోనే పడుతుంది ఇది కూడా, మీరు కంపైలేషన్ లాగా పెడతారనమాట, నేను వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికి వాళ్ళకి హెల్ప్ చేయడానికి నా వీడియో తీసుకొచ్చి పెట్టాను అలా చెప్తే యూట్యూబ్కి అర్థమవుదనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక సిస్టమ్స్ ఒక అల్గారిథం బట్టి వెళ్తారు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని మంచిగా ఉంచడానికి వాళ్ళు చూస్తారు కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ అని చెప్పారు. ఇందులో ఏంటంటే మీరు బాగా కన్సిడర్ చేయాల్సింది, బాగా అర్థం చేసుకోవాల్సింది, మీరు వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చారు, మీ వాల్యూ ఏమి యాడ్ చేయకుండా అంటే మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్ ఏమి పెట్టకుండా అప్లోడ్ చేస్తే రీయూస్డ్ కంటెంట్ పడుతుంది. ఎగ్జాంపుల్స్ కొన్నే ఉన్నాయి, కాకపోతే ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ స్క్రీన్ వీడియోలు చేస్తున్నారు, వేరే వాళ్ళ వీడియో ఉంది దాన్ని తీసుకొచ్చి మీరు అప్లోడ్ చేస్తున్నారు, గ్రీన్ స్క్రీన్ యూస్ చేస్తున్నారు, మీ వీడియో అనేది చిన్నగా టైటిల్ కిందో లేకపోతే ఇటు కిందో కింద దాచిపెట్టేస్తున్నారు అనమాట. సో అలా దాచిపెట్టడం వల్ల ఏమవుతుంది, మీరు వాల్యూ ఏమి యాడ్ చేయట్లేదు. గ్రీన్ స్క్రీన్ ఎందుకు ఇచ్చారంటే
వెనకలేదో జరుగుతుంది, మీరు దాని ముందుకు వచ్చి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికో లేకపోతే మీ రియాక్షన్ యాడ్ చేయడానికో అది జరుగుతుంది కాబట్టి మీరు రియాక్ట్ అవ్వడానికో మీ క్రియేటివిటీ యూస్ చేయడానికో మాత్రమే గ్రీన్ స్క్రీన్ ఇచ్చారు. అలా కాకుండా వేరే వాళ్ళ కంటెంట్ నా కంటెంట్ అని చెప్పి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం కదా అన్నట్టుగా దొంగతనం మాత్రం చేయకూడదు అన్నమాట. అది క్లియర్గా నేను చెప్తున్నాను, అది ఒక రకంగా దొంగతనం లెక్కే. మీరు బాగా చిన్నగా చేసి ఒక సైడ్ పెడితే అది గ్రీన్ స్క్రీన్లో రీయూస్డ్ కంటెంట్ వస్తుంది, మీకు మానిటైజేషన్ అవ్వదు. సో చాలా క్లియర్గా చెప్తున్నాను అన్నమాట, అది అది ప్లాట్ఫామ్ ఎంటర్టైన్ చేయదు. గోయింగ్ ఫార్వర్డ్ మీకు స్ట్రైక్స్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వేరే వాళ్ళ కంటెంట్ ఉంది కదా, ఆ కంటెంట్ని మీరు డైరెక్ట్గా తీసుకొచ్చి అప్లోడ్ చేస్తున్నారు, అది వాళ్ళకి ఇంపాక్ట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ సౌందర్య విత్ వర్షిణిని కొన్ని వీడియోస్ ఉంటాయి, లేదా ప్రషు బేబీ వీడియోస్ ఉంటాయి, విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటారు అన్నమాట. మీ దాంట్లో చూసిన వాళ్ళు డైరెక్ట్గా మళ్ళీ ప్రషు బేబీ ఛానల్లో చూడాలంటే వాళ్ళు చూడలేరు కదా. సో వాళ్ళు ఇంపాక్ట్ అవుతూ ఉంటారు, ఒరిజినల్ క్రియేటర్స్ మీ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళకి మీ మీద స్ట్రైక్ వేసి ఆప్షన్ ఇస్తారు. సో ఇలాంటివి చేయకండి. ఒకవేళ వాళ్ళు చేసినా సరే, స్ట్రైక్ వేయకపోయినా వేసినా సరే, యూట్యూబ్ అనేది రీయూస్డ్ కంటెంట్ ఇస్తుంది అన్నమాట. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా గ్రీన్ స్క్రీన్ కాబట్టి మీరు తప్పించుకుందాం అన్నట్టుగా చేస్తూ ఉండొచ్చు, కానీ యూట్యూబ్కి మీరు మానిటేషన్ దొరికేస్తారు. మానిటేషన్లో దొరకకపోయినా 1 మంత్ తర్వాత ఈజీగా దొరికేస్తారు అన్నమాట. సో అలాంటివి చేయకూడదు. ఏం చేయొచ్చు, అసలు ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, వేరే వాళ్ళ వీడియోస్ అసలు తీసుకోకూడదా అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మీ థాట్ ప్రాసెస్ని పెంచడానికి మాత్రమే ఎగ్జాంపుల్స్ ఇచ్చారన్నమాట. ఇవి చూసి ఓకే ఇలాంటివి చేయొచ్చు అని చెప్పి మీరు ఆలోచించుకోవాలని ఇచ్చారు. అన్ని కంప్లీట్ లిస్టే ఇది కాదనమాట, మీరు ఇవి కాకుండా ఇంకా వేరేవి కూడా ఉంటాయి మీ థాట్ ప్రాసెస్ని బట్టి, మీరు ఇంటెలిజెన్స్ వాడి చేయొచ్చు కూడా. సో ఎగ్జాంపుల్స్ ఎలాంటివి ఉంటాయి మీకు తెలియాలి అని చెప్పి ఇస్తున్నారు. ఫస్ట్ వన్, ఫన్నీ ఆర్ థాట్ఫుల్ రివిజన్ ఆఫ్ ద కంటెంట్ దట్ యూ డిడ్ నాట్ ఒరిజినల్లీ క్రియేట్. మీరు ఏదో ఒక మూవీలో ఒక సీన్ ఉంది, దాన్ని తీసుకొచ్చి ఫన్నీ ఆర్ థాట్ఫుల్ రివిజన్ మీరు ఏం చేశారంటే దాన్ని కొంచెం ఇంకొంచెం ఒక పర్టికులర్ వీడియో నుంచి ఇదో ఒక రివిజన్ చేశారన్నమాట. రివిజన్ చేయడం అంటే దాన్ని డైలాగ్స్ మార్చడము, లేకపోతే ఆ ఎడిటింగ్లో లేని వాళ్ళని తీసుకొచ్చి ఇంక్లూడ్ చేయడము. కొంతమంది చేస్తూ ఉంటారు, కమల్ క్రియేషన్స్ అని చెప్పి హిందీనో తెలుగునో గుర్తులేదు కానీ డ్యాన్స్ వీడియోస్ చేస్తుంటారు, మన తెలుగులోనే జోష్ క్రియేషన్స్ ఉన్నారు కదా. సో అది థాట్ఫుల్ రివిజన్ అనమాట. ఒరిజినల్ వీడియో ఒకటి ఉంటుంది, దాని గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అంతా చేసేసి బ్యాక్గ్రౌండ్లో ఈయన కూడా వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నట్టు, లేకపోతే ఈయన ఆ పర్టికులర్ సీన్లో ఉండి ఎనాక్ట్ చేస్తున్నట్టు అలా రివిజన్ చేస్తారన్నమాట. అలాంటివి చేయొచ్చు. సో వేరే వాళ్ళ వీడియోస్ మీరు యూస్ చేసుకోవచ్చు, ఆ ఆడియోని కూడా మీరు యూస్ చేయొచ్చు. కాకపోతే అడిషనల్గా మీరు థాట్ఫుల్ రివిజన్ యాడ్ చేయాలి, కొంచెం మీ తెలివితేటలు యూస్ చేసి కొద్దిగా దాన్ని రివైజ్ చేయాలి, మార్చాలి కంప్లీట్గా. నెక్స్ట్, క్లిప్స్ ఆఫ్ అదర్ పీపుల్స్ కంటెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ క్రిటికల్ రివ్యూ. సో మీరు రివ్యూ చేస్తున్నారు, చాలామంది రివ్యూ ఛానల్స్ ఉన్నాయి కదా, బార్బెల్ బిచ్ మీటింగ్స్ ఉంది, లేకపోతే మన తెలుగులో కూడా చాలా, ఐ మీన్ అది తెలుగే, ఇక్కడ మన ఇండియాలో ఉన్న ఛానల్స్ కూడా చాలా రివ్యూ ఛానల్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే క్రిటికల్ రివ్యూ చేస్తారు, ఈ వీడియో బాగుందా లేదా, లేకపోతే ఆ సినిమా బాగుందా లేదా అని రివ్యూ చేస్తారు. ఆ రివ్యూ చేసే ప్రాసెస్లో మీరు ఏదో ఒక క్లిప్ని తీసుకొచ్చి పెట్టచ్చు, నాకు ఈ పర్టికులర్ క్లిప్ అనేది నచ్చలేదు, ఫ్యామిలీ స్టార్ మూవీలో ఈ పర్టికులర్ క్లిప్ హీరో ఈ డైలాగ్ మాట్లాడుకుని ఉండాల్సింది అని చెప్పినప్పుడు ఆ క్లిప్ మీరు యూస్ చేసుకోవచ్చు. మీరు క్రిటికల్ రివ్యూ చేస్తున్నారు సో మీరు యూస్ చేసుకోవచ్చు. మీరు రివ్యూ ఏం చేయకుండా డైరెక్ట్గా డైలాగ్ ఒకటి అప్లోడ్ చేస్తే రీయూస్డ్ కంటెంట్ పడుతుంది. ఎ సీన్ ఫ్రమ్ ఏ మూవీ వేర్ యూ హ్యావ్ రీరిటన్ ద డైలాగ్ అండ్ చేంజ్ ద వాయిస్ ఆర్ రీరిటన్ ద డైలాగ్, డైలాగ్ మొత్తం మార్చేశారు మీరు, ఒరిజినల్ డైలాగ్ వేరే ఏదో ఉంది, బాలకృష్ణ గారు ఏదో పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు, అక్కడ మీరు వేరే డైలాగ్ వేసి ఇంకా పవర్ఫుల్ చేయడానికి ట్రై చేశారు, అలా చేయొచ్చు. లేదా ఆ డైలాగ్ తీసేసి ఏదో ఫన్నీ డైలాగ్ పెట్టారు, అది కూడా చేయొచ్చు. సో మీరు ఆ వాయిస్ ఆర్ అంతా తీసేసి యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ వీడియోలో ఉన్న ఆడియో మొత్తం తీసేసి మీరు డైలాగ్స్ రీరైట్ చేయడము, కొత్త డైలాగ్స్ మీ అంతటా మీరు రాసుకోవాలి. వేరే వాళ్ళ డైలాగ్స్ మళ్ళీ కాపీ కొట్టకూడదు అన్నమాట, వేరే వాళ్ళు ఆల్రెడీ వేరే ఛానల్లో పెట్టారనుకోండి, మీరు కూడా అదే రీక్రియేట్ చేద్దామంటే అది మీ ఓన్ కంటెంట్ అవ్వదన్నమాట, వేరే వాళ్ళు మీరు కాపీ కొడుతున్నారు యాక్చువల్లీ. సో అది కూడా చేయకూడదు, కంప్లీట్గా వాయిస్ ఓవర్ చేంజ్ చేసి మీరు మార్చచ్చు ఆ క్లిప్స్కి అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఒక సీన్ మాత్రమే, మీరు మొత్తం మూవీ అంతా అప్లోడ్ చేస్తాను డైలాగ్స్ అంతా మార్చేస్తానంటే అది మీకు టైం పడుతుంది, ప్లస్ మీరు అంతా చేసిన కుదరదండి. ఇది ఒక సీన్, ఈ పర్టికులర్ సీన్ ఇలా మారుస్తున్నాం, ఆ పర్టికులర్ సీన్ ఇలా మారుస్తున్నామని చేయొచ్చు అనమాట. కొంతమంది నెల్లూరు కుర్రాళ్ళని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది, దాంట్లో ఏం చేస్తారంటే డ్యాన్సెస్ అవి చేస్తుంటారు, లేదా ఫైట్స్ అవి చేస్తుంటారు కొంతమంది. సో ఒరిజినల్ సీన్ తీసుకొని దాన్ని ఫన్నీగా రీక్రియేట్ చేస్తుంటారు, లేదా ఈ సైడ్ చెప్పాక డ్యాన్స్ ఫైట్స్ అవి చేస్తారని ఫైట్స్ని రీక్రియేట్ చేస్తారు. సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, రియాక్షన్ వీడియోస్ వేర్ యూ కామెంట్ ఆన్ ద ఒరిజినల్ వీడియో. ఒరిజినల్ వీడియోని తీసుకొచ్చి మీరు దానికి రియాక్ట్ అవుతున్నారు, ఇది బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. రియాక్షన్ అంటే మీ రియాక్షన్ అనేది క్లియర్గా కనిపించాలి, దాచేయకూడదు, ఏదో కింద గ్రీన్ స్క్రీన్లో ఇక్కడ దాచాను ఇక్కడ దాచాను అలాంటివి చేయకూడదు అనమాట. అంతేకాకుండా ఇదో ఒక వీడియో ట్రైలర్ రియాక్షన్ ఇది ఇస్తున్నారు, మీరు ట్రైలర్ పెట్టేస్తారు ఇక్కడ జస్ట్ చూస్తూ కూర్చున్నారు అంతే, దాన్ని చూస్తూ కూర్చున్నారు, అది కూడా రియాక్షన్ కాదనమాట. మీరు కామెంట్ చేస్తూ ఉండాలి, ఇది బాగుంది ఇది బాగుంది అలా ఉంది ఇలా ఉందని చెప్పి కంప్లీట్గా కామెంటరీ యాడ్ చేస్తేనే మీకు ఈ స్ట్రైక్స్ రాకుండా ఉంటాయి, రీయూస్డ్ కంటెంట్ రాకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఎడిటెడ్ ఫుటేజ్ ఫ్రమ్ అదర్ క్రియేటర్స్ వేర్ యూ యాడ్ ఏ స్టోరీ లైన్ ఆర్ కామెంటరీ. సో వేరే ఫుటేజ్ తీసుకున్నారు, మీరు స్టోరీ లైన్ యాడ్ చేశారు, ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర నుంచి స్టోరీ లైన్ కానీ కామెంటరీ కానీ యాడ్ చేస్తున్నారు, అవి కూడా మానిటైజ్ అవుతాయి అని చెప్పి యూట్యూబ్ చెప్తుంది. కాకపోతే ఒక ఇందులో కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే మీరు ఎంతవరకు రీయూస్డ్ కంటెంట్ వాడచ్చు అంటే యూట్యూబ్ ఇలా చేయొచ్చు అని చెప్తుంది. ఇందులోనే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట, వీటికి పక్కనే ప్యారలల్గా కాపీరైట్ స్ట్రైక్ అనేది కూడా ఉంది, అది కూడా అర్థం చేసుకోండి. వేరే వాళ్ళ స్టోరీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు
మీ ఓన్ వీడియోనే పెడుతున్నారు, మీ ఓన్ క్లిప్సే పెడుతున్నారు, కాకపోతే వేరే సీరియల్ స్టోరీ మీ దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు. సీరియల్ స్టోరీ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీకు రీయూస్ కంటెంట్ పడుతుంది. రెండోది సీరియల్ కంటెంట్ కాబట్టి ఆ కంటెంట్ స్టోరీ ఎవరైతే రాశారో, రచయిత ఎవరైతే ఉంటారో, కంటెంట్ స్టోరీ అతనికి రైట్ ఉంటుంది అనమాట మీ ఛానల్ మీద స్ట్రైక్ వేయడానికి. మీకు రీయూస్ కంటెంట్ పడినా పడకపోయినా కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి. ఒకవేళ కాపీరైట్ స్ట్రైక్ రాకపోయినా వాళ్ళు వేయకపోయినా యూట్యూబ్ రీయూస్ కంటెంట్ ఇస్తుంది, ఎందుకంటే సేమ్ స్టోరీని అందరూ సేమ్ అదే ప్రాసెస్ని రీయూస్ చేస్తున్నారనమాట. ఎప్పుడైనా సరే వీడియో క్లిప్ వేరే వాళ్ళు తీసుకోండి, తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, కాకపోతే మీరు దాన్ని రివైజ్ చేయాలి. ఒరిజినల్ దానితో కంపేర్ చేస్తే మీది డిఫరెంట్గా ఉండాలి. సో క్లియర్గా అర్థం అవ్వాలి అది. అలా అర్థం కాకుండా వాళ్ళ ఆడియోనే ఎక్కువ పెట్టేసి, మీ ఆడియో చాలా తక్కువ పెట్టేసి యూట్యూబ్ని మోసం చేయడానికి ట్రై చేయకండి. అలా మోసం చేయడానికి ట్రై చేస్తే మనకే మొదటికే మోసం వస్తుంది అనమాట, టోటల్గా వీడియో అంతా, ఐ మీన్ మన ఛానల్ అంతా బ్యాడ్ అవుతుంది. సో మీరు అర్థం చేసుకోండి, ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదని నేను క్లియర్గా చెప్పాను. ఇవి మీరు ఫాలో అవ్వండి. గ్రీన్ స్క్రీన్ అయితే ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే మన యూఎస్ఏలో కానీ లేకపోతే వేరే కంట్రీస్లో కానీ ఈ స్టాప్ గ్రీన్ స్క్రీన్ అని చెప్పి ఇట్లా చాలా మూమెంట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అంటే యూట్యూబ్లోనే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, సో ఎప్పుడైనా సరే మీ ఛానల్స్ అన్ని డిలీట్ కూడా అవ్వచ్చు. వాళ్ళు పాలసీ చేంజ్ చేశారనుకోండి, ఎందుకు ఇంత బ్యాడ్గా చేస్తున్నారు, మీరు ఇంత చిన్నగా గ్రీన్ స్క్రీన్ ఎందుకు పెడుతున్నారని చెప్పి మీ ఛానల్స్ని డిలీట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో గ్రీన్ స్క్రీన్ వాడద్దు అని నేను చెప్పట్లేదు, సరిగ్గా వాడుకోండి. మీ థాట్ ప్రాసెస్ కానీ మీరు ఫన్నీగా యాడ్ చేయడం కానీ ఇలాంటివి చేయండి. ఈ ఫన్నీ క్లిప్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట. లేదా ఫన్నీ సౌండ్స్ ఉంటాయి, ఫన్నీ సౌండ్స్ కానీ ఫన్నీ క్లిప్స్ కానీ ఎలా యాడ్ చేసుకోవాలి, మీ ఎడిటర్లో మీరు ఏదైనా ఎడిటర్ వాడచ్చు, ఇది వీడియో గురు నేను కాదు, కైన్ మాస్టర్ అని కాదు, ప్రాసెస్ తెలుసుకోండి. ప్రాసెస్ తెలుసుకుంటే మీరు ఏ ఎడిటర్లోనైనా చేయొచ్చు అనమాట, ఇన్ షార్ట్ అవ్వచ్చు, ఎనీథింగ్ అనమాట. సో ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటని తెలుసుకోండి. ఆ నెక్స్ట్ టూ వీడియోస్లో నేను ఎడిటింగ్ గురించి మీకు చెప్తాను అనమాట, ఎలా క్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా క్లిప్స్ యూస్ చేసుకోవాలి, లేదా ఎలా క్లిప్స్ ఎలా ఆడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వాటిని యూస్ చేసుకోవాలి, వాటి వాల్యూమ్ ఎలా తగ్గించి పెంచుకోవాలి, మనకి కాపీరైట్స్ రాకుండా చేయాలి. కాపీరైట్ వచ్చిందనుకోండి నేను చెప్పిన ప్రాసెస్ అంతా మళ్ళీ వేస్టే కదా. సో ఇంత నేను కంప్లీట్గా చెప్పి మళ్ళీ కాపీరైట్ వచ్చిందనుకోండి మీకు, సో నేను సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వను అనమాట. సో అది తప్పు అవుతుంది మళ్ళీ నా సైడ్ నుంచి. సో మీ కాపీరైట్ రాకుండా ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా క్లిప్స్ వాడాలి, ఎలా ఆడియోస్ వాడాలి అనేది నెక్స్ట్ టూ వీడియోస్లో వస్తుంది. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక. లెంతీ అయింది, చాలా వరకు చూశారు, చూసారంటే మీరు చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇంతవరకు మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చూస్తారని గ్రేట్ అని చెప్పాలి. సో లైక్ చేయండి ఖచ్చితంగా, ఇక్కడ వరకు చూసినట్టయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే రీయూస్డ్ కంటెంట్ మీద ఐడియా లేదో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.